సమగ్ర కుటుంబ సర్వేతో సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు చేస్తున్నట్లే సమగ్ర భూ సర్వే ద్వారా రైతులకు పెట్టుబడి పథకాన్ని సక్రమంగా అందించడం సహా అక్రమ రిజిస్ట్రేషన్లు అడ్డుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే భూ సర్వేపై ఈ నెల 20న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. సమగ్ర భూ సర్వే గురించి కేంద్ర గ్రామీణాభివృద్ధి సంయుక్త కార్యదర్శి హుకుమ్ సింగ్ ఆధ్వర్యంలోని బృందానికి వివరించిన ఆయన, దేశానికే ఈ తరహా సర్వే ఆదర్శం కాగలదని అభిలషించారు. సర్వే ద్వారా ప్రభుత్వం తలపెట్టిన ఎకరాకు 8,000 పెట్టుబడి పథకంలో అక్రమాలకు తావుండబోదని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర భూ సర్వే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ సర్వే వల్ల అర్హులైన రైతులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి లభించడమే కాకుండా భూ రిజిస్ట్రేషన్ల విధానం పారదర్శకంగా మారుతుందన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేపై చర్చించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి హుకుమ్ సింగ్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నరసింహరావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి భూ వనరుల విభాగం టెక్నికల్ డైరెక్టర్లు గౌతమ్ పుత్రు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర భూ సర్వేపై సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. 1932-36 మధ్య నిజాం హయాంలో భూ సర్వే జరిగిందని, తర్వాత మళ్లీ ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. భూ వివరాలు సరిగా లేక అనేక అనర్థాలు, వివాదాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 7,000 రూపాయలు పెట్టుబడిగా అందించనుందని, ఆ పథకం సక్రమంగా అమలు కావాలంటే ఏ భూమి ఎవరి ఆధీనంలో ఉందో తెలియటానికే భూ సర్వే నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 10,875 రెవెన్యూ గ్రామాలు ఉండగా గ్రామం యూనిట్గా తీసుకుని భూ సర్వే నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వివరించారు. ఒక్కో గ్రామంలో అధికారులు నెల రోజుల పాటు ఉండి భూ రికార్డులను ఆధునీకరించి వాటిని ఆన్లైన్లో పెడతారని సీఎం చెప్పారు. ఆ తర్వాతే కొత్త పాసు పుస్తకాలు జారీ చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా సంస్కరణలు తెస్తున్నామన్న సీఎం, రిజిస్టర్ అయిన రోజే మ్యూటేషన్ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇవన్నీ జరగడానికి భూ వివరాలు సరిగ్గా ఉండడం ముఖ్యమన్న ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు ఏ వివరాలు సక్రమంగా ఉండేవి కావన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తర్వాత ప్రభుత్వానికి ఏది ఎలా ఉందనే విషయాలపై అవగాహన వచ్చిందన్నారు. ఇప్పుడు భూ సర్వే ద్వారా రైతులకు పెట్టుబడి పథకం, రిజిస్ట్రేషన్ల వ్యవహారం సక్రమంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు సీఎం తెలిపారు. భారీ స్థాయిలో నిర్వహిస్తున్న సమగ్ర భూ సర్వేకు కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. దేశవ్యాప్తంగా భూ సర్వే నిర్వహించడానికి ఈ అనుభవం పనికొస్తుందని పేర్కొన్న ఆయన, ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి కేంద్రానికి పంపుతామన్నారు. దేశవ్యాప్తంగా కూడా భూ సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి హుకుమ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే సర్వే సాధ్యమైందన్న ఆయన, సమగ్ర భూ సర్వే ఓ విప్లవమని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. ఈ పథకానికి కావలసిన ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తామని, కేంద్రం ఆమోదించిన 25 ఏజెన్సీలు కూడా సర్వే నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటి సహకారం తీసుకోవచ్చని హుకుమ్ సింగ్ సూచించారు.